रोड प्रमादा की संबंधी ब्रेकिंग न्यूज मन अंदी करीमनगर कमान चौरस्ता दग्गर कार बीभत्स सृष्टिंचिंदी अति वेगंतो गुडिसलपैकी दूसुकेल्लिंदी आ कार ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది కార్ నంబర్ TS02EY2121 ఇప్పటికే ఈ కార్ పై ఓవర్ స్పీడ్ చలాన్లు పడ్డాయి దాదాపు 80,000 కు పైగా ఫైన్లు కట్టాల్సి ఉంది 8 ఓవర్ స్పీడ్ చలాన్లు విధించారు పోలీసులు మా ప్రతినిధి సంపత్ ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు సంపత్ ఇన్ని సార్లు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ఆ వ్యక్తి ఎవరు ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా అంటే ఈ ప్రమాదం మాత్రం అతివేగం కారణంగా జరిగినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మొదట డివైడర్ కారు ఢీకొట్టింది ఆ పక్కన కొంతమంది గుడిసెలు వేసుకొని ఉపాధి పనిచేస్తున్నారు అంటే మామూలుగా అక్కడ కూలీ చేసుకుంటారు దాంతో పాటు కూడా పాత సామాగ్రికి పదను పెడుతుంటారు అయితే అక్కడ వాళ్ళు జీవిస్తున్న నేపథ్యంలో ఒకేసారి అతివేగంగా వచ్చి ఆ గుడిసెలు ఢీకొట్టిన నేపథ్యంలో నలుగురు మహిళలకు తీవ్రమైన గాయాలయ్యాయి ఒకరు సంఘటనలో మృతి చెందగా మరొక ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురు చనిపోయారు మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఒకటి ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే అంచనాకు వచ్చారు ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో కారుకు సంబంధించిన డ్రైవర్ కావచ్చు ఇతర వ్యక్తులు కూడా ఎవరు లేరు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు వారి కోసం కూడా పోలీసులు అయితే గాలింపులు ముమ్మరంగా చేశారు ఇప్పటికే TS02EY2121 గా గుర్తించారు గతంలో అతి స్పీడ్ ఓవర్ స్పీడ్ సంబంధించిన 8 చాలన్స్ ఉన్నది అవి కూడా కట్టలేదు దానికి సంబంధించిన ఆ ఓనర్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు వారిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికి కరీంనగర్ సెంటర్ లో తెల్లవారుజామున ఈ ప్రమాదం అయితే జరిగింది అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో వెల్లడైంది అంటే వీరు అర్ధరాత్రి పూట మద్యం సేవించారన్న కోణంలో విచారణ చేపడుతుంది ఎందుకంటే అర్ధరాత్రి వరకు మద్యం సేవించి మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అయితే అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు ఎవరైతే తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది వారి పరిస్థితి ఏ విధంగా ఉంది వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది ఎందుకంటే కారు చాలా స్పీడ్ ఉంది వీళ్ళంతా రోడ్డు పక్కన ఉంటారు వారికి కూడా తలకు తీవ్రమైన గాయమైంది కాళ్లకు చేతులు కూడా గాయమైంది వారు కూడా మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు కూడా నిర్ణయించారు ఎందుకంటే దాదాపున ఆ ప్రమాదం జరిగిన సమయంలో కారు స్పీడ్ 100 వరకు ఉంటుంది దీంతో అక్కడ వారు కూడా చాలా గాయాలైన పరిస్థితి ఉంది వారు కూడా మెరుగైన వైద్యం కోసం అయితే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అంటే వారు కూడా గాయాలైనట్లు పోలీసులు అయితే చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ఆధారంగా ఓనర్ ఎవరు అన్నది గుర్తించారా అంటే ఇప్పటివరకైతే గుర్తించారు రామచంద్రం అనే ఒక పేరైతే ఐడెంటిఫై అయింది ఇప్పటికి మనము నెంబర్ తీసాం అంతేకాకుండా చాలా సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం బయటకి తీసాము ఇప్పటికే ఓనర్ అయితే ఐడెంటిఫై చేశారు అంటే మరి ఓనరు డ్రైవ్ చేస్తున్నా లేకపోతే డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నా ఆ కార్ లో ఎంతమంది ఉన్నారో విషయం అయితే తెలియదు ఎప్పుడైతే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి వాళ్ళు పరారైనట్టు మనకు తెలుస్తుంది కార్ లో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నట్టు మనకు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది మొత్తానికైతే కారు నెంబర్ ఆధారంగా ఓనర్ని ఐడెంటిఫై చేశారు ఓనర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కారులో ఎంతమంది ఉంటారు మరి ఆ సమయంలో వీరైనా మద్యం సేవించిన బయటికి వెళ్ళారా మొత్తానికైతే ఎవరైతే ఆ కారు డ్రైవర్ లేకపోతే కారు నడిపిన వ్యక్తి దొరికితే మాత్రం పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేపడుతున్నారు అక్కడ ఉన్న సాక్షులతో కూడా మనం మాట్లాడడం అయితే జరిగింది ప్రత్యక్ష సాక్షులతో అతివేగం కారణంగానే ప్రమాదం అయితే జరిగింది ఎందుకంటే ముందుగా డివైడర్ ఢీకొట్టారు డివైడర్ నుంచి ఢీకొట్టిన తర్వాత అదే స్పీడ్ లో పక్కన ఉన్న గుడిసెలు ఢీకొట్టిన నేపథ్యంలో నిద్రిస్తున్న సమయంలో ఆ 6 మహిళలు ఉన్నారు దాంట్లో 4 మహిళలు చనిపోగా మరొక 2 మహిళల పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది రైట్ సంపత్ అతివేగంతో గుడిసెలపైకి దూసుకెళ్లింది ఒక కార్ ఈ ప్రమాదంలో దాదాపు 4 మహిళలు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆ కార్ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కార్ నంబర్ ఆధారంగా ప్రస్తుతం రామచంద్ర అనే వ్యక్తిది ఈ కార్ అని గుర్తించారు మరి అతనే డ్రైవ్ చేస్తున్నాడా లేకపోతే డ్రైవర్ ఆ ప్లేస్ లో ఉన్నాడా అసలు మద్యం తాగి ఉన్నారా ఏంటి అన్న వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది మొత్తం 6 అక్కడ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్ బీభత్సం సృష్టించింది వాళ్ళ మీదకు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కరీంనగర్ కమాన్ చౌరస్తా దగ్గర కార్ సృష్టించిన బీభత్సాన్ని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం మద్యం తాగి ఉన్నారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది అతి వేగంతో గుడిసెలపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది ఆ కారుకి సంబంధించి ఆ కారు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన దృశ్యాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు चल्ला చెదరగా పడి ఉన్న వస్తువుల్ని మనం చూడొచ్చు। కార్ కూడా ఏ స్థాయిలో తీవ్రంగా దెబ్బతిందో కూడా మనం చూడొచ్చు। ఈ నేపథ్యంలో కార్ ని చూస్తేనే మనకు అర్థమవుతోంది ఆ మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది। ప్రస్తుతం ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। కార్ సృష్టించిన బీభత్సాన్ని చూస్తున్నాం। కారు నుజ్జునుజ్జైన దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు। ఈ కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా రామచంద్ర అనే వ్యక్తిది కారుని గుర్తించారు। ఓనర్ అయితే రామచంద్ర అని తెలుస్తోంది। అయితే అతనే కార్ నడిపాడా లేకపోతే డ్రైవర్ నడిపాడా, ఈ వివరాలన్నీ కూడా ఓనర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది। అతి వేగంతో గుడిసెలపైకి దూసుకెళ్లిన కార్ సృష్టించిన బీభత్సాన్ని మనం చూస్తూ ఉన్నాం। కరీంనగర్ కమాన్ చౌరస్తా దగ్గర ఈ ఘటన జరిగింది। మొత్తం 4 మహిళల్ని ఆ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి బలి తీసుకున్నాడు। అతి వేగంతో వాళ్ళ మీదకు దూసుకెళ్లడంతో ఆ 4 మృతి చెందారు। మరో 2 తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు।